సంక్రాంతికి కొత్త అల్లూళ్ళు వచ్చినట్టు ఎన్నికలు వస్తున్నాయంటే చాలు ఆ నియోజకవర్గానికి ఆశాబాహులు క్యూ కడతారు ఇక సెగ్మెంట్ అంతా మనదే టికెట్ కూడా ఇచ్చేది మనకేనంటూ పోటా పోటీగా ప్రచారం చేసుకుంటారు కానీ అక్కడ అంత ఫైర్ బ్రాండ్ లీడర్ మంత్రి ఉన్నా కూడా వీరి గోలేంటి ఎవరు వీరంతా అంటూ జనం తెగ మాట్లాడుకుంటున్నారు ఆ సెగ్మెంట్ ఏదో కాదు రోజా నగర నియోజకవర్గం తనకే టికెట్ అనే ధీమాతో ఉన్న రోజా కూడా కొంత టెన్షన్ పడుతున్నారట ఉమ్మడి చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం అంటే నిత్యం హాట్ టాపికే ఎప్పుడూ వార్తల్లో ఉంటూ జనం నోళ్లలో నానుతూ ఉంటుంది నగరి ఎమ్మెల్యే మంత్రి రోజా ఏం మాట్లాడినా వివాదం సంచలనమే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నగరి నుంచి రోజా వరుసగా గెలుస్తూ వచ్చారు అయితే ఇప్పుడు ఆ నియోజకవర్గం వేదికగా మళ్లీ కొత్త ముఖాలు నేతలు క్యూ కడుతున్నారు గత ఎన్నికల్లో ఓడిన నేతలు టికెట్ ఆశించి భంగపడిన నేతలు మళ్లీ నగరి చుట్టూ చేరి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు ఎక్కడెక్కడో ఉన్న నేతలంతా నగరి బాట పడుతున్నారు దీంతో సంక్రాంతికి అళ్లుళ్లు వచ్చినట్టు ఇప్పుడు ఆయా పార్టీల ఆశావహులంతా నగరిలో చక్కర్లు కొడుతున్నారు గత ఎన్నికల్లో టీడీపీ నుంచి గాలి భానుప్రకాష్ బరిలోకి దిగితే వైసీపీ నుంచి రోజా పోటీకి దిగి గెలిచారు అయితే ఇప్పుడు ఎన్నికల సమయం దగ్గర పడ్డంతో గతంలో ప్రయత్నించి ఫలితం రాణి నేతలందరూ మళ్లీ నగర నియోజకవర్గం వైపు క్యూ కడుతున్నారు తమకు టికెట్ ఇవ్వాలంటే తమకు టికెట్ ఇవ్వాలంటూ రెండు పార్టీ ఆఫీసుల చుట్టూ తిరిగేస్తూ అర్జీల మీద అర్జీలు పెట్టుకుంటున్నారట ఇవన్నీ చూస్తున్న నగరి ప్రజలు ఎవర్రా వీరంతా అంటూ నవ్వుకుంటుంటే వైసీపీ మాత్రం కొంత టెన్షన్ పడుతోందట అసలే నగరి వైసీపీలో గ్రూపు గొడవలు నిత్య కృత్యం చాలా మంది నేతలు పలకరించుకోరు చేతులు కలపరు పరస్పరం సహకరించుకోరు మొన్న సీఎం జగన్ పర్యటనలోనూ మాజీ మున్సిపల్ చైర్పర్సన్ రోజాలు షేక్ హ్యాండ్ ఇవ్వడానికి కూడా ఇష్టపడకపోవడం రాష్ట వ్యాప్తంగా చర్చనీయాంశమయ్యింది ఇలాంటి సమయంలో సంక్రాంతికి కొత్త అల్లుళ్లు అత్తారింటికి వచ్చినట్లు వస్తున్నారట ఆశావహులు వీరితో ఎలాంటి తలనొప్పులు వస్తాయోనని నగరి వైసీపీలో టాక్ నడుస్తోంది ఇక నగరి అభివృద్ధి విషయంలో టీడీపీ అధిష్టానం కొంత క్లారిటీ ఇచ్చింది చంద్రబాబు లోకేష్ లు ఇద్దరు నగరిలో పర్యటించిన సమయంలో పార్టీ అభ్యర్థి గాలి భానుప్రకాష్ అని చెప్పారు అయితే గాలి ముద్దు కృష్ణమనాయుడు రెండో కుమారుడు జగదీష్ వైసీపీ టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నటం కొత్త గొడవకు దారి తీస్తోంది గాలి జగదీష్ వైసీపీ బీఫామ్ కోసం ట్రై చేస్తున్నారట ఇప్పటికే వైసీపీలో గ్రూపు గొడవలు తారాస్థాయికి చేరాయి కేజీ శాంతి చక్రపాణిరెడ్డి సహా ఆయా నేతలు తమ కంటే తమకు టికెట్ కావాలంటూ వైసీపీ అధిష్టానానికి మొరపెట్టుకుంటున్నారట అయితే నగరి ఎమ్మెల్యేగా మంత్రిగా రోజా ఉండగా వైసీపీలోనే కొందరు టికెట్ కావాలని అడుగుతుండటం ఆమె అనుచరులకు చిరాకు తెప్పిస్తోందన్న చర్చ జరుగుతోంది అయితే మంత్రి రోజా మాత్రం ఈ ప్రచారాన్ని సరదాగా నవ్వి లైట్ తీసుకున్నారు టికెట్ ఇచ్చేది పార్టీ అధినేత అని ఎవరో ప్రచారం చేస్తే రాదని ఆమె చెప్పుకొచ్చారు రోజా అనుచరులు మరో అడుగేసి గాలి జగదీష్కి గత ఎన్నికల్లోనే టికెట్ రాలేదని ప్రజాబలం లేని వ్యక్తికి టికెట్ ఎలా వస్తుందని సెటైలు వేస్తున్నారట బెంగళూరులో ఉంటూ అప్పుడప్పుడు అలా వచ్చి ఇలా వెళ్లే వ్యక్తి పార్టీ టికెట్ రేస్ లో ఉన్నారంటూ కావాలనే కొందరు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట గత ఎన్నికల సమయంలో గాలి రెండో వారసుడైన గాలి జగదీష్ హీరోయిన్లు వాణి విశ్వనాథ్ ప్రియారామన్ పాటు స్థానిక నేతలు చాలా మంది టీడీపీ నుంచి టికెట్ ఆశించారు చంద్రబాబు మాత్రం సర్వే ఫలితాల ఆధారంగా గాలి పెద్ద కుమారుడు గాలి భానుప్రకాష్కు కు ఇచ్చారు వచ్చే ఎన్నికల్లో సైతం భానుప్రకాష్ కే టికెట్ అంటూ చంద్రబాబు స్వయంగా ప్రకటించారు టీడీపీలో ఖాళీ లేకపోవడంతో ఆ పార్టీలోని కొందరు వైసీపీ టికెట్ కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని నగరిలో చర్చ జరుగుతోంది అయితే ఫైర్ బ్రాండ్ రోజా ఉండగా వైసీపీ అధిష్టానం మరొకరికి టికెట్ ఇస్తుందా అని కూడా నగరి జనం మాట్లాడుకుంటున్నారు